కరోనా మహమ్మారి వ్యాధి కారణంగా దాదాపు ప్రతి రంగం కుదేలై ఉన్న పరిస్థితి చేతి వృత్తుల్లో ఒకటైన స్వర్ణకారుల సైతం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. గత 4 నెలలుగా చేసేందుకు పనులు లేక ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లాకు సంబంధించిన స్వర్ణకారుల వినూత్న కార్యక్రమం చేపట్టారు. తమను కరోనా గండం నుంచి గట్టెక్కించాలని ఉత్తరాంధ్ర ఎలవేలుపు పైడి తల్లమ్మ వారికి స్వర్ణకారులు పూజలు నిర్వహించారు. అమ్మవారి గుడి ముందు 108 కొబ్బరికాయలు కొట్టి తమను ఆదుకోవాలంటూ అమ్మవారిని కోరారు. 4 నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు కరోనా బారి నుంచి కాపాడాలని విజయనగరం మరి పైడితల్లి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం విజయనగరం జిల్లా 108 కొబ్బరికాయల అమ్మవారికి కొట్టి మరి మమ్మల్ని అందరినీ కాపాడమ్మా ఈ కరోనా బారి నుంచి అని చెప్పి మొక్కోవడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు విశ్వబ్రాహ్మణులు కానివ్వండి స్వర్ణకారులు కానివ్వండి చేతి వృత్తులు అనేక రకమైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా బంగారం పని వచ్చేసరికి 150,000 కుటుంబాలు బంగారం పని చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు బాగుంటేనే బంగారంతో పని కానీ లేకపోతే ఎవరికి బంగారంతో పని లేదు. దయచేసి 4 నెలలుగా ఇబ్బంది పడతా ఉన్నాం ఎటువంటి పనులు లేక. ఇంకా సామాన్య పరిస్థితి వచ్చేసరికి ఇంకా ఒక 6 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మాకు ఏదో రకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి మాకు ఆదుకోవాల్సింది. ఎందుకంటే ఇంటి ఇల్లు మాకు అద్దె ఇంట్లో నివాసమే, అలాగే పని చేసుకునేటువంటి దుకాణం కూడా అద్దె నివాసమే. ఈ రెండు అద్దెలు కరెంటు బిల్లు కట్టుకొని మరి ఈ జీవనం కష్టంగా ఉంది, దయచేసి ఆదుకోవాల్సింది.